audio. అత్తరులో ఉన్న దేవుని ఉత్తరము అనే పదాన్ని మీరు వింటారు. అత్తరులో ఉన్న దేవుని ఉత్తరం అనేటువంటి ఒక అద్భుతమైన టాపిక్ని మీ ముందుకు తీసుకురావడానికి ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి ఈ టాపిక్ ఎక్కడుందో ఒకసారి మనం ఆలోచిస్తే, మత్తయిగా రాసిన సువార్త 26:6 చూద్దాం. మత్తయిగా రాసిన సువార్త 26:6. యేసు బేతానియాలో కుష్ఠిరోగి అయిన సీమోని అంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలవగల అత్తరబుడ్డి తీసుకువచ్చి ఆయన యొద్ద వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు అది చూచి కోపపడి, నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చునే అనిరి. యేసు అంగ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరు ఎలా తొందర పెడుచున్నారు, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను అనే పదాన్ని చెప్పేశాడు. బాగా వినాలి మీరు. ఇక్కడ మనకి ఒక స్త్రీ కనబడుతుంది, ఒక కుష్ఠిరోగి అయిన సీమోను కనబడుతున్నాడు. ఇంకా ఇంక్లూడింగ్ పాయింట్ ఏంటంటే బెతానీ అనేటువంటి ప్రాంతం కనబడుతుంది. అంతా వివరించడానికి సమయం ఉండదు, ఎందుకంటే టాపిక్ అలాంటిది. మీకు బెతానియా ప్రాంతము కోసం పూర్తి వివరణ కావాలి అంటే నా ఛానల్ ఐ ఫర్ జీసస్ అనేటువంటి ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్, అన్నది ఐ ఫర్ గాడ్ మినిస్టర్ అయితే ఆ గాడ్ దగ్గర జీసస్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్లో బెతానియా ప్రాంతం యొక్క వివరణ అంతా కూడా అక్కడ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. ఇక అక్కడ ఒక విషయం కనబడుతుంది మనకి, కుష్ఠిరోగి అయిన సీమోను ఇంటా అన్నాడు. కుష్ఠిరోగి అయిన సీమోని అంటే యేసుక్రీస్తుల వారు భోజనానికి వెళ్ళాడండి. ఆనాటి కాలంలో యేసుక్రీస్తుల వారిని ఎక్కడ తప్పు పట్టాలా అని ఎదురుచూసేటువంటి శాస్త్రులు, పరిషేయులు, సద్దుకాయులు చాలామంది ఉన్నప్పుడు కేవలం చేతులు కడుక్కోకపోతే, చేతులు కడుక్కోకుండా భోజనాన్ని కూర్చున్నందుకు వాళ్ళు ప్రశ్నించారు. ఆ రోజు మా పెద్దల పారంపర ఆచారాల నిమిత్తము చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు కదా, నువ్వేంటయ్యా మా ఆచారాలకు భంగం కలిగిస్తున్నావని యేసుక్రీస్తుని ప్రశ్నించారు ఆ రోజు. ఇక కుష్ఠిరోగి ఇంటికి వెళ్ళి కుష్ఠిరోగి ఇంటి దగ్గర భోజనాన్ని కూర్చున్నాడు అనుకోండి, ఊరుకుంటారా? కుష్ఠిరోగి అనేసరికి చాలా వరకు కూడా పాలెం వెలుపల ఉండాలి వాళ్ళు. ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠిరోగి వచ్చినటువంటి వ్యక్తి పాలెం వెలుపల ఉండాలి. పాలెం వెలుపల ఉండవలసినటువంటి వ్యక్తి అక్కడ అదే కదా ఉంది, కుష్ఠిరోగి అయిన సీమోని అంట భోజనమునకు కూర్చున్నప్పుడు అన్నాడండి. పోనీ దీని విషయంలో మార్కు గారు ఏమైనా ఈయన కోసం చెప్తాడేమో, ఈయన ఎవరో మనకు తెలుసుకోవాలి అనుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మార్కు సువార్త 14:3 కూడా చూద్దాం. ఇదే సందర్భాన్ని మార్కు గారు కూడా రాశారు. ఆయన బేతనియాలో, మళ్ళీ కామన్ పాయింట్ చూసారా, బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని అంట భోజనమునకు కూర్చుండినప్పుడు. మార్కు గారు కూడా ఏమని పరిచయం చేస్తున్నారు, ఆయన కుష్ఠిరోగి అయిన సీమోని అంట భోజనమునకు కూర్చున్నప్పుడు అన్నాడు. ఏమండి, చేతులు కడుక్కోకపోతేనే నిలదీసిన వ్యక్తులు కుష్ఠిరోగి అనేసరికి నిలదీరా? ఖచ్చితంగా నిలదీస్తారు. అంటే యేసుక్రీస్తుల వారు భోజనానికి వచ్చే సమయానికి అతనికి కుష్ఠిరోగి మాత్రం లేదండి. ఎందుకు అలా పరిచయం చేశాడు అంటే, ఎందుకు ఆ విధంగా పరిచయం చేశాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, శరీర శుద్ధి కలిగిన వాడి యొక్క మనస్తత్వం, ఆత్మశుద్ధి కలిగిన వారి యొక్క మనస్తత్వం మనకి ఇక్కడ అర్థం కావాలి.
శరీర శుద్ధి కలిగిన వారి యొక్క ప్రవర్తన, ఆత్మశుద్ధి కలిగిన వారి యొక్క ప్రవర్తన మనకు తెలియపరచడానికి ఈ విషయాన్ని బైబిల్లో అతన్ని కుష్ఠిరోగి అని మనకు పరిచయం చేశాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఎక్కువ శాతం రోగాలు నయం చేయించుకోవడానికి వచ్చేవారండి. రోగాలు నయం చేయించుకోవడానికి వచ్చేవారు. ప్రభు ఒక్కసారిగా ఆ రోగ విషయంలో కానీ ప్రార్థించిన వెంటనే శరీరం తన పని తను చేసుకుని శరీరము లోపల ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దుకునేది. మీకు బాగా వినాలి, శరీరం మీద ఏదైనా రోగం ఉన్నా, శరీరం మీద ఏదైనా రోగం వచ్చినా ఆ శరీరాన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రభు ఆజ్ఞాపించిన వెంటనే శరీరం ఏమయ్యేది అంటే ఆ రోగాన్ని అది నయం చేసుకునేది. ఆ శక్తి యేసు మాట కొంది కనుక ఆయన ఆ కుష్టి రోగులను కావచ్చు, ఆ వ్యాధిగ్రస్తులను కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచినటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఒకనొక సమయంలో అదే మార్కు సువార్తలో ఒక చిన్న సందర్భం ఉంటుంది చూడండి, క్షమించండి, లోకా సువార్త 17:11 చూద్దాం. లోకా గారు రాసిన సువార్త 17:11 చూద్దాం. ఆయన యెరూషలేముకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలియ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి 13 యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మలను యాజకులు కనుపరుచుకునని వారితో చెప్పాను. కుష్ఠరోగులు వచ్చారు, వచ్చిన తర్వాత ప్రభువా మమ్మల్ని కనికరించు ప్రభువా అని అడిగారు. కనికరించు అంటే కనికరము గల దేవుడు కదండి ఆయన. కనికరించాడు, పాలెం వెలుపల ఉన్నటువంటి ఆ వ్యక్తులను కనికరించి వారి శరీరం మీద ఉన్నటువంటి కుష్ఠరోగం పోవడం కొరకు ఒక మాట చెప్తాడు ఆయన, మీరు వెళ్ళి యాజకునకు కనుపరుచుకోండి. యాజకునికి ఎప్పుడు కనపరుచుకుంటారు? కుష్ఠరోగం ఉన్నప్పుడు కాదు, కుష్ఠరోగం నయమైనప్పుడు యాజకుని కనపరుచుకుని మోషే నియమించినటువంటి కానుకలు సమర్పించుకుని వాళ్ళు పాలెంలోకి వస్తారు, శుద్ధిలో పాలెంలోకి వస్తారు. అప్పటి వరకు వారు పాలెంలోకి రావడానికి అవకాశం అనేది ఉండదు. ఇక కనుపరుచుకుని అనేసరికి 10 వెళతారండి. ఈ 10 వెళతారో, వెళ్ళిన తర్వాత ఈ దారిలోనే స్వస్థత అనేది కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈయన మాట నమ్మారు, వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలోనే వీళ్ళకి స్వస్థత ఎప్పుడైతే కలిగిందో, కలిగిన తర్వాత ఆ 10 ఒక్కడు మాత్రమే వెనక్కి వస్తాడు. కదిమా 9 ఏమైపోయారు? కదిమా 9 ఏమైపోయారు అంటే వాళ్ళ జీవితం అత్యంత దుర్భరమైన వాళ్ళ జీవితంలో, పాలెం వెలుపల అసహించుకునే వాళ్ళ జీవితంలో, కనీసం మంచిలు తాగడానికి ఏ బావి దగ్గరికి వెళ్ళినా సరే రాని అనేటువంటి వారి జీవితంలో యేసు ప్రభులు వారు ఒక్కసారిగా వాళ్ళ జీవిత విధానాన్ని మార్చేసరికి అందులో 9 వెళ్ళిపోతారు, ఒక్కడ మాత్రమే వెనక్కి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎంతమందో ఒకసారి ఆలోచించండి, ఎంతమంది? ఒక్కడు. ఈ ఒక్కడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు చూడండి అక్కడ. వారు 15 వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. అందుకు యేసు, 10 శుద్ధులై కారా, ఆ 9 ఎక్కడా? ఎక్కడా వాళ్ళు? ఎక్కడా? ఎక్కడా అంటే యేసును విడిచి లోకంలోకి వెళ్ళిపోయారు. అలాంటి కేటగిరి గలవాడే ఒక్కరోజు యేసుక్రీస్తు వారికి విందు చేయడానికి యేసుక్రీస్తు వారిని గృహానికి తీసుకొచ్చాడు. శరీర శుద్ధి కలిగినటువంటి వ్యక్తి
ఆ శరీర శుద్ధి కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారిని గృహానికి తీసుకొచ్చి గృహం దగ్గర కూర్చోబెట్టి యేసుక్రీస్తు వారికి విందు చేయడానికి సిద్ధపడుతున్న సమయములో అదే ఊరుకు చెందినటువంటి ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఎప్పుడైతే శుద్ధుడయ్యాడో ఈ యొక్క సొంక ఈ యొక్క కుష్ఠిరోగి అతని బయోడేటా మళ్ళీ లోకా సువార్తలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి లోకా సువార్త 7:36. లోకా గారు రాసిన సువార్త 7:36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఎవరయ్యాడు ఇప్పుడు? కుష్ఠురోగి. కుష్ఠురోగి ఏమైపోయాడు ఇప్పుడు? శుద్ధుడయ్యాడు. శుద్ధుడయిన తర్వాత అతనికి పరిసయ్యుడుగా మరలా వాళ్ళకు ఒక అధికారం వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చెప్తున్నాడు, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటిలోకి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ, ఆ ఊరిలో ఎవరున్నారో అదే ఊరిలో, ఆ పరిసయ్యుని ఉన్నటువంటి ఊరిలో, ఆ కుష్ఠిరోగి అయిన సీమోను ఉన్నటువంటి ఊరిలో, ఈ పరిసయ్యుడు సీమోననేనండి అన్న డౌట్ కూడా వస్తుంది, ఎందుకంటే దాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. 40 చూడండి ఒకసారి, ఆ పరిసయ్యుడు ఎవరు? అందుకు యేసు, సీమోను ఎవరు ఇప్పుడు? చూసారా, కుష్ఠిరోగి అయిన సీమోను. ఈ శరీర శుద్ధి కలిగినటువంటి అదే ప్రాంతములో ఒక పాపాత్మురాలైన స్త్రీ కూడా ఉంది. ఆమె యేసుక్రీస్తుల వారు అక్కడ భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపిందంటండి. ఎంత ఏడ్చుంటుందండి, నిజంగా ఎంత ఏడ్చుంటుందండి, ఏడుస్తుందండి. ఏడవడమే కాదండి, ఆమెకు స్త్రీలకు అత్యంత గౌరవప్రదంగా చూసుకునేటువంటి కురులతో యేసు పాదాల దగ్గరికి శిరస్సు వంచి ఆ కురులతో తుడుస్తుందంట ప్రియమైన దేవుని పిల్లలారా. చూశారా, ఎందుకు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరు? ఏమని స్త్రీ ఎవరు తెలుసా మీకు? కుష్ఠిరోగి అయిన సీమోన్ ఎవరో చెప్పాను, ఇప్పుడు స్త్రీ ఎవరో తెలుసుకుందాం. చూడండి, యోహాను సువార్త 11:11, యోహాను గారు రాసినటువంటి సువార్త 11:1. మరియు ఆమె సహోదరి అయిన మార్త అనువారు గ్రామమైన బెతానియాలో ఉన్న లాజరు అని ఒక రోగి ఆయను. ఈ లాజరు ప్రభుకి అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన సహోదరుడు. ఎవరు? ఈమె ఎవరు? మరియా. ముందు మనం ఎవరిని కనుక్కున్నాం? కుష్ఠిరోగి అయిన సీమోను. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందినటువంటి మరియమ్మ గారు కూడా అక్కడ ఉన్నారు, పాపాత్మురాలైన ఒక స్త్రీ. ముందున్న వ్యక్తి శరీర శుద్ధి కలిగినటువంటి వ్యక్తి, తర్వాత ఉన్నటువంటి వ్యక్తి ఆత్మశుద్ధి కలిగిన ఒక వ్యక్తి. వీళ్ళిరువురు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళిరువురు యొక్క ఇంటెన్షన్ చెప్తున్నాను ఇప్పుడు నేను. ఏమండి వాళ్ళిరువురు యొక్క ఇంటెన్షన్ ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలరా, ఎక్కువ ఎవరు ఎక్కువ ప్రేమించారు? పరిసయ్యుడా? పాపాత్మురాలా? పాపాత్మురాలు. బాగా వినాలి, ఒక సందర్భాన్ని చూపిస్తాను. మీకు అందరికీ తెలిసిన విషయమే,
అనేక సందర్భాల్లో మాట్లాడిన విషయమే. అదే ప్రాంతములో బెతానీ అనేటువంటి ప్రాంతానికి యెరూషలేముకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఒలీవల కొండ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. యెరూషలేముకి అలాగే బెతానియా ప్రాంతముకి, ఈ బెతానియా ప్రాంతం నుండి యెరూషలేముకి వెళుతున్న మార్గములో ఒలీవల కొండ అనే ప్రాంతం ఉంటుంది. ఆ యొక్క వెళుతున్న ప్రాంతంలోనే అంజూరపు చెట్టుని శపించినట్లు కూడా యేసుక్రీస్తుల వారు మనకు తెలుస్తుంది. అక్కడ ఈ ఒలీవల కొండ దగ్గర జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము తీశారా, 1వ వచనం నుంచి చూద్దాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? మనకులా సొల్లు మాటలు మాట్లాడుకోరు. మాకు ఇంతకుముందు చాలా పాతకాలంలో మేము సువార్తను విశ్వసిస్తున్న సమయంలో మాకు ఇలా టెంట్లు వేసేవారు. టెంట్లు వేసిన తర్వాత మీటింగ్స్ జరుగుతుండేవి, సాగరాన్ని మీటింగ్స్ ఎక్కువ జరుగుతుండేవి. ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూర్చున్నామంటే ఎవరు ఖాళీగా ఉండేవాళ్ళం కాదు, నిజం. డిస్కషన్స్ ఎక్కువ ఉండే, మాకు అర్థం కాని కొన్ని సందర్భాలు సేవకుని కూర్చోబెట్టి మాకు ఇక మాకు అర్థం కాలేదు, ఈ సందర్భాలు అర్థం కాలేదు మాకు. మాకు ఇది మేము అర్థం చేసుకోలేనంత శక్తి మాకు లేదు అన్న, మాకు కొంచెం దీన్ని విశదీపరచు అని ఆయన్ని అసలు నిద్రపోనిచ్చే వాళ్ళం కాదండి. ఈరోజు మీకు చాలామంది సేవకులు వచ్చారు, శుభ్రంగా వాక్యం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి ముసుగేసుకుని పడుకుంటున్నారు. ఎవరైనా డౌట్స్ అడుగుతున్నారా? చూసారా ఇక్కడికి ఎందుకు వచ్చారు? డౌట్ క్లాస్ ఉందనుకోండి, సపోజ్ చాలామంది చూశాను నేను డౌట్స్ క్లారిటీ చేద్దామన్న ఉద్దేశమే నేను చూశాను. చాలామంది ఏం రాశారంటే అసలు మీకు ఏం తెలుసు అన్నట్లుగా రాశారండి. యేసుక్రీస్తు కూర్చుని ఏం చేస్తున్నాడు అక్కడ? బోధించుచుండెను అన్నాడండి. మన టైంని వ్యర్థపరచకూడదు, మన సమయాన్ని వృధాపరచకూడదు. బోధించుచుండెను. శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. ఎలా పట్టబడిందంట? చేస్తుండగా పట్టుకున్నారట. రాత్రి అన్న చెప్పాడు, వర్జిన్ టెస్ట్ అనేది స్త్రీలు కన్యత్వపు పరీక్ష అనేది పెడతారు. ఆ యొక్క ధూళి విషయంలో డిఎన్ఏ ఉంటుంది కనుక ఆమె యొక్క టెస్ట్లో ఆమె కన్యా కాదని తెలిసిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పారు. మంచిది. స్త్రీ కన్యకా కాదనేసి టెస్ట్ ఉంటుంది, మరి పురుషుడికి ఏ టెస్ట్ లేదా? పురుషుడండి, బహుభార్యతత్వం అండి. చూడండి ఈ రోజుల్లోనే ఆడపిల్ల విషయంలో జాగ్రత్త వహిస్తాం, మగపిల్ల ఏమన్నా అన్నావు అనుకోండి, మగాడు ఏమండి? దేవుని ధర్మశాస్త్రంలో పురుషుడైనా స్త్రీ అయినా నా భార్య శీలవతి ఉండాలి అని నేను ఎలాగైతే కోరుకుంటానో నా భర్త కూడా శీలంతో ఉండాలని నీ భార్య కూడా కోరుకుంటుంది ప్రియమైన వాళ్ళరా కాదా? మనం ఎలాగైతే నీతిగా ఉండాలనుకుంటామో మన భార్య కూడా అలాగే ఉండాలనుకుంటుంది ప్రియమైన వాళ్ళరా. నేను ఎప్పుడు ఒకటి భయపడతాను తెలుసా? నేను ఏ స్త్రీనైనా మోహపు చూపుతో చూశానంటే నా భార్యను 10 మంది చూస్తారు మోహపు చూపుతో. నేను కరెక్ట్గా ఉంటే నా భార్యను కూడా కరెక్ట్గా ఉంటుంది. నేను తప్పు చేస్తే నా భార్య తప్పు చేస్తుంది. బైబిల్లో ఇంటెన్షన్ కూడా అదే.
పురుషుడైనా స్త్రీ అయినా ఇరువురికి సమానమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు ప్రియమైన వాళ్ళరా. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. లేవికాండం 20వ అధ్యాయము 10వ వచనం, లేవికాండము 20వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి తీశారా. పరుని భార్యతో అనగా నీ పొరుగువాని భార్యతో, సరిగ్గా చదవండి అయ్యా, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించు వానికి ఆ వ్యభిచారికి నీ మరణశిక్ష విధింపవలెను. ఇద్దరికి ఈక్వల్, ఇద్దరికి ఈక్వల్. ఒకవేళ స్త్రీ కానీ వ్యభిచారం చేస్తే ఆమెకి ఏ శిక్ష అయితే వేస్తారో అదే శిక్ష పురుషునికి కూడా వేయాలి. మరి అక్కడ పరిశీలు ఏమంటున్నారు? ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన, మరి పురుషుడేడి ఆ పరిశీలి తెగకు చెందినవాడా? ఆ శాస్త్రులు సెగకు చెందినవాడా? నిన్న అదే సందర్భంలో మరొక మాట చెప్పాడని అన్నాను. ఒక యాజకుని భార్య బెన్యామీను గోత్రపు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమెను చెరిచేస్తారు, భయంకరంగా క్రూరంగా ఆమెను చంపేస్తారు, అత్యాచారం చేస్తారండి ఆమెను. ఉదయం లేచి చూసేసరికి ఆమె గడప మీద పడుకుని ఉంటే సైలెంట్గా తీసుకెళ్ళిపోతాడు, 12 మొక్కలు చేస్తాడు, ఒక్కొక్క గోత్రం దగ్గరికి ఒక్కొక్క మొక్క పంపిస్తాడు. బెన్యామీనులతో చెప్తారు, ఇదిగో ఆ తప్పు చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో మాకు అప్పగించండి అని అడిగితే తప్పు చేసిన వాడిని అప్పగించరు, తప్పు చేసిన వాడిని అప్పగించరు. దేశంలో అందరూ చచ్చిపోవడానికి సిద్ధమే కానీ వాళ్ళని అప్పగించడం అంటారండి. ఏంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చట్టం ఆ తప్పు చేసిన వాడిని అప్పగించి ఆ బెన్యామీనులు రక్షింపబడాలి కదా, వాళ్ళని అప్పగించమని మర్యాదగా చెప్తే వాళ్ళని కాపాడుకుంటున్నారో, అవసరమైతే వాళ్ళ కోసం చచ్చిపోతామని కూడా వాళ్ళ ముందుకు రాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. పురుషుని రక్షించటానికి తప్పు చేసిన వానికి, తప్పు చేస్తున్న వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎంతమంది ఉన్నారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. మొన్న మధ్యన చిన్నపిల్ల అండి, చిన్నపిల్ల మేకలు మేపుకుంటుంది, చిన్నపిల్ల అషిఫా. ఆ పాపను రేప్ చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఆ నేరగాళ్లను ఏమాత్రము కూడా ఏమనకండి అని, వాళ్లకు వినాదాలు చేసి వాళ్లకు శిక్ష విధించకండి అనేసి ధర్నాలు చేశారండి దౌర్భాగ్యులు. నిజం, నేరం చేసిన వాడు తన పక్షాన వాడైతే, నేరం చేసిన వాడు తనవాడైతే రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి వారే ఈ పరిశయ్యులు, అలాంటి వారే. నేరం చేసిందామే తీసుకొచ్చారు, జుట్టు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అందరు రాళ్ళు పట్టుకుని ఉన్నారు. మనిషిని చంపడం చాలా తేలికండి, చాలా తేలిక. అందుకనే ఫస్ట్లో చెప్పాను, మనిషిని చంపినవాడు మగాడు కాదు, మనిషిలో ఉన్న పాపాన్ని చంపినవాడు మగాడు కదా. మనిషిలో ఉన్న పాపాన్ని చంపింది నేను నువ్వు నమ్ముకున్న మన ప్రభువు. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ అడుగుతున్నారు చూడండి, అక్కడ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా ప్రభువా, నువ్వు కూడా చదువుకున్నావు కదా ప్రభువా, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తానని భూమి మీదకి వచ్చావు కదా ప్రభువా, అయినను నీ బోధ మరోలాగా ఉంది, మా శాస్త్రులా చెప్తలేదు, బతులు ఆడుకుంటలేదు, నువ్వు సంఘానికి రెండమ్మని బతులు ఆడుకునే బోధ కాదు నీది.
ప్రభు ఎలా బోధించాడండి? అధికారంతో బోధించాడు. ఎవరిచ్చారు ఈ అధికారం? నిన్ను కన్నవాడు, నిన్ను నిర్మాణం చేసినవాడు, నీకు భూమి మీద సమస్తాన్ని అనుగ్రహించినవాడు ఇచ్చాడయ్యా నాకు ఈ అధికారం. బతులాడే బోధ అవసరం లేదండి ఈ రోజుల్లో. అన్న కోసం మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అంత మాడు గద్దింపేనండి, అంత మాడు గద్దింపే. మనిషి స్టేజ్ మారిపోయింది ప్రేమైన దేవుని పిల్లారా. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంటాడు, మారు మనసు పొందుటకు మిమ్మలకు బుద్ధి చెప్పున వాడెవరు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరునా ఉంచబడి ఉంది. మీకు బుద్ధి చెప్పేవాడే కావాలి సమాజానికి. బతిగులాడేవాడు వద్దు. తెలుసా, ఇక్కడ యేసుక్రీస్తుల వారు బుద్ధి చెప్తున్నాడు చూడండి. బాధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళొచ్చి రావు చంపవాలని మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. అయినా నువ్వేం చెప్పుచున్నావు అని అడిగితే ప్రభువు చెప్తున్నాడు చూడండి, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు. ఇలాగో అడిగి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇంతకనే ఏంటి ఆ ఇంటెన్షన్? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? నేరం మోపేయాలి, మన ధర్మానికి విరోధంగా, మన చట్టానికి విరోధంగా నేరం మోపాలనేటువంటి ఆలోచనే తప్ప. అక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒక వేశ్యను తీసుకొచ్చారు, మధ్యలో నిలబెట్టారండి. ఏండి ఆ వేశ్య యొక్క స్థితిని ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువే ఆ ప్రాంతములో లేకపోతే, యేసు ప్రభు దగ్గరికి తీసుకురాకపోతే ఆమె పరిస్థితి ఏంటో ఆలోచించండి. అంతకుముందు ఎంతో మందిని రాళ్ళొచ్చు కొట్టి చంపేశారు, కానీ ఆమె గుండె లప్టప కొట్టుకుంటుంది. కాపాడేవాడు ఎవరని కొట్టుకుంటుంది? కాపాడే నాదుడు ఎవరని కొట్టుకుంటుంది? నిజంగా ఆ క్షణంలో యేసు ప్రభు దగ్గరికి తీసుకురాకపోతే, యేసు ప్రభు ఆ ప్రాంతంలో లేకపోతే ఆమె చచ్చిపోయేదండి. అలా ఎంతో మందిని చంపేశారు. వాళ్ళందరినీ చంపేసిన తర్వాత యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి అక్కడ ఒక ఆపద్ బాంధువుల్లో ఆదుకుంటున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా. అంటున్నాడు అక్కడ, మీలో ఎవడు పాపము చెయ్యలేదో మొదట రాయి వెయ్యి. పాపము చెయ్యని వాడే కొట్టాలి. ఒక పాపికి శిక్ష విధించాలి అంటే పాపము చెయ్యని వాడే శిక్ష విధించాలి. జడ్జ్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఎక్కడైనా సరే ఒక పాపిని శిక్షించాలి అంటే పాపము చెయ్యని వాడే శిక్షించాలి. నేను మాట చెప్తానండి, ఎప్పుడున్న మాట అది. ఒక వేశ్యని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే పోలీసులు ఏం మాట్లాడతారు? ఒలే అంటారో, ఒసే అంటారో, దౌర్భాగ్యంగా మాట్లాడతారో, నీచంగా మాట్లాడతారో? వాళ్ళ చదువు కూడా వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు. నా ప్రభు సమాజానికి ఎలా సంస్కారం నేర్పించాడో చూపిస్తాను ఇప్పుడు మీకు. నిజం ప్రియమైన దేవుని పిల్లలరా, అక్కడ పాపము చెయ్యని వాడు ఎవడో మొదట రాయి వేసి శిక్షించండి అన్నాడండి. అందరు వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. అంటే పాపము చెయ్యని వాడు రాయేసి కొట్టి చంపాలా? చంపాలి. పాపం చేయని వాడు ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. ఒక ఆయన ఉన్నాడు కదండి, ఉన్నాడా? ఆయన కొట్టాలి కదా. కొట్టకపోతే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లు, ఆజ్ఞ అతిక్రమించినట్లు, కొట్టకపోతే యేసు పాపం చేసినట్టు. కొంచెం డైనమోలోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు కొట్టాలి, కొట్టి చంపాలి అక్కడ. కొట్టకపోతే యేసు
పాపం చేసినట్లు కొడితే నరహత్య కూడా పాపమే. కొట్టకపోతే పాపం, కొడితే పాపం, మధ్యలో ఎరకాటం ఈ ధర్మశాస్త్రం. అందుకని ఎవరు నెరవేర్చలేదు, నా ప్రభు తప్ప ఎవరు నెరవేర్చలేదు. కొడితే పాపం, కొట్టకపోతే పాపం. కొట్టాడా లేదా? కొట్టాడా? కొట్టలేదు. కొట్టకపోతే పాపం, కొడితే పాపం. కొట్టాడా లేదా చెప్పండి? లేదా? కొట్టాడు, కొట్టాడు. శరీరం మీద కొడితే గాయం మానిపోతుంది, కానీ ఒకే ఒక్క మాటతో కొట్టాడు. ఒకే ఒక్క మాట, పోలీసు వాళ్ళకి సైతం లేని సంస్కారం యేసుక్రీస్తులో చూడొచ్చు. ఏ మాట అన్నాడండి? అమ్మా అమ్మా. ఈ మాటకి ఆమెకు తగలలేదండి, ఆమె హృదయానికి తగిలిందండి. ఆ మాట హృదయంలో ఉన్న పాపాన్ని చంపేసింది. ప్రియమైన దేవుని పిల్లల, ఒక్క మాట, ఒక్క మాట ఏది చంపింది? పాపాన్ని చంపేసింది. ఇదిగో కుష్ఠిరోగి అయిన సీమోను ఎంట ఉన్నటువంటి ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఆమె కాదు నాకు తెలియదు కానీ ప్రియమైన వర్లరా, అదే ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి కనుక అమ్మా అనే మాటతో ఆమెలో ఉన్న పాపాన్ని చంపి ఎప్పటి నుండో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్ర ఆచార ప్రకారంగా రాళ్ళుచ్చు కొట్టి చంపేస్తున్నటువంటి ఆ సందర్భంలో యేసు వాళ్ళ నోర్లు ముయించారని ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించిపోయింది. విస్తరించిపోయేసరికి మాలాంటి పాపాత్ములందరినీ రక్షించడానికి, ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు అనుకుందే ఒక ఆవిడి. ఎక్కడో విన్నదేమో, ఎక్కడో విన్నదేమో, లేకపోతే తన జీవితంలోనే జరిగిందేమో. జరిగిన ఆ సందర్భాన్ని బట్టి ఇగో బేతని అనే ప్రాంతంలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటకు వచ్చి యేసుప్రభు అక్కడ భోజనం చేయడానికి కూర్చున్నాడు అనేసరికి ఆ ప్రభువుని, ఆ మహాత్ముని, ఆ మహానుభావుణ్ణి చూడ్డానికని వచ్చేసిందండి. ఎప్పటి నుండో ఎదురు చూస్తుంది, ఎప్పటి నుండో ఎదురు చూస్తుంది. నిజం, ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి తనలో ఉన్న పాపపు జీవితానికి స్వస్తి పలికి పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చినందుకు ప్రభు పాదాల మీద పడిపోవాలనుకుంద ప్రియమైన వాళ్ళరా. నిజం, ఈరోజు ఎంతోమంది వ్యభిచారులు నా ప్రభు మాట విన్నా వెంటనే మెమ్మటనే వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మారడు అన్న పాపులు సైతం మారిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను. ఏమండి, యేసు దగ్గరకు వచ్చింది, యేసును చూడాలని వచ్చింది. యేసు దగ్గరకు వస్తున్నప్పుడు వస్తువు వస్తువు, విలువైన వస్తువేది, విలువైన వస్తువేది, విలువైన వస్తువేది. ఒక వేశ్యకు అనేక మంది పురుషులను ఆకర్షించటానికి, అనేక మంది పురుషులను తమ వల్ల వేసుకోవడానికి ఒక వేశ్యకు అత్తరు చాలా ముఖ్యమైనది. ఈ అత్తరు చాలా ముఖ్యమైనటువంటి అత్తరు యేసు దగ్గరికి తీసుకొచ్చేసిందండి. దాని వెల ఎంతో తెలుసా? దాని వెల మార్కు సువార్త, మార్కు సువార్త తీశారా 14వ అధ్యాయము, మార్కుగా రాసి సువార్త 14వ అధ్యాయము కింద ఫుట్ నోట్లో ఉంటా చూడండి, ఫుట్ నోట్లో ఒకటని వేసి ఉంటా చూడండి, ఇది ఇంచుమించు 160 రూపాయలు. ఎంత దాని వెల? ఏమంటే అప్పట్లో 160 రూపాయలు అయితే ఇప్పుడు ఎంతండి? నా చిన్నతనంలో మా ఇంటి పక్కన ఒక ఇల్లు మాకు తెలిసిన వాళ్ళు కొనుక్కున్నారండి. అప్పుడు ఖరీదు ఎంత తెలుసా? 30 సంవత్సరాల క్రితం 1500. ఇప్పుడు అదే ఇల్లు అమ్మేసిన వాళ్ళు వచ్చి, బాబు నీ 150 రూపాయలు నీకు ఇచ్చేసి ఇంకొక 50 రూపాయలు ఎక్కువ వేసి ఇస్తాను బాబు, 1500 ఇచ్చేసి ఇంకొక 500 ఎక్స్ట్రా వేసి ఇస్తాను, 2000 ఇస్తాను, ఇల్లు నాకు రాసి ఇచ్చేస్తాను అంటే ఇస్తాడా? ఇప్పుడు దాని ఖరీదు ఎంత తెలుసా? 50 లక్షలు. 50 లక్షలు ఎట్టే అప్పుడు మాట్లాడు అంటున్నాడు అక్కడ. అప్పుడే 160 రూపాయలు అయితే ఇప్పుడు కాస్ట్ ఎంతండి?
అంత విలువైన సుగంధమైన అత్తరు యేసు కంటే విలువైనది కాదు, ప్రభు కంటే విలువైనది కాదు, ప్రభు కంటే విలువైనది కాదు. చూశారా ఆమె జీవితంలో మాట్లాడుతున్న మాటలు. ఈ అత్తరు ఎప్పుడైతే పూసారో, పూసిన తర్వాత శిష్యులు అంటాడు, అందులో శిష్యుల్లో ఎవరు అనుకుంటున్నారో, క్యాషీరు, ప్రభు దగ్గర క్యాషీర్ ఉన్నాడు కదా దొంగ, ఎవడాడు, ఇస్కరేతు యోధ, దాని రేటు కూడా చెప్పేస్తాడు అమ్మటనే. ఈ అత్తరు ఎందుకు ఇలా వ్యర్థపరుచుచున్నావు, ఉన్నారు దేరములకు ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. అది బీదల మీద శ్రద్ధతోనా? కాదు కాదు. అప్పుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడండి, ఏంటో తెలుసా, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, మీకు అవసరం వచ్చినప్పుడల్లా మీరు సహాయం చేయవచ్చు. ఏమంటే ఒక విషయం చెప్పనా, బీదలకు మన సహాయం ముఖ్యమా, మనకు యేసు సహాయం ముఖ్యమా? పాయింట్ అర్థమైందా మీకు? బీదలకు మన సహాయం ముఖ్యమా? బీదలకు మన సహాయం అవసరం అనుకోండి, మహా అయితే ఒకరోజు భోజనం పెడతాం, ఒకరోజు పొట్ట నింపగలవు, పొట్ట నింపిన తర్వాత మధ్యాహ్నం శుభ్రంగా తింటాడు, బిర్యానీ తింటాడు, బిర్యానీ తిన్న తర్వాత ఆ కోక్ ఏది ఎత్తా, ఆ కోక్ తాగేస్తాడు, శుభ్రంగా పడుకుంటాడు. మరి మధ్యాహ్నం కడుపు ఊరుకుంటుందా? మన కడుపు ఎటువంటిది? పొద్దున తిన్నా మధ్యాహ్నం కాలి, మధ్యాహ్నం తిన్నా రాత్రి కాలి, రాత్రి తిన్నా పొద్దున మళ్ళీ గిన్నెచ్చుకుని రెడీ. మహానుభావ మహాసముద్రులనే ఇసుకతో పూర్తి చేయించేమో, కానీ జానడ పొట్ట మాత్రం పోర్చలేమయ్యా. ఎన్ని చెరువులు నీళ్ళు తాగేశామయ్యా, ఎన్ని బస్తాలు బియ్యం తినేసామయ్యా. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉందరు. అప్పుడు ఉన్నారా, ఇప్పుడు ఉన్నారా? అప్పుడే ఉన్నారా, ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? బీదలకు మీ సహాయం ముఖ్యం కాదు, బీదలకు మీ సహాయం ముఖ్యం కాదు, నా సహాయం మీకు ముఖ్యం, నా సహాయమే మీకు ముఖ్యం. అర్థమవుతుందా ఈ విషయం? ఈ విషయం యేసు బేతానియలో కుష్ఠరోగి అయిన సీమోను అంట ఉన్నప్పుడు మరియమ్మ జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ లాజర్ అనేటువంటి ఒక వ్యక్తి రోగి అయి ఉన్నప్పుడు, ఆ రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ఈ మరణం దేవుని మహిమ నిమిత్తమే వచ్చింది అని, సమాధి చెయ్యబడి 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా లాజరు బయటికి రమ్మన్న వెంటనే ఆయన మాటకు మృతులలో ఉన్నటువంటి మనిషి సైతం బయటికి వచ్చేసరికి మత్తిపోయిందండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మత్తిపోయింది. నిజం శిష్యులు నమ్మారో లేదో కానీ, ఏమండి, పాపాత్మురాలైన ఒక స్త్రీ మాత్రం యేసు పునరుద్ధరణ గురించి నమ్మింది. శిష్యులకు ఎన్నో మార్లు చెప్పాడు, యెరూషలేముకి వెళ్తాను, నన్ను చిత్రహింసలు పెడతారు, నన్ను కొడతారు, నన్ను కొట్టి చంపేస్తారు, నన్ను సిలివేసేస్తారు, కానీ నేను 3 రోజులు ఖచ్చితంగా లెగుస్తాను. నమ్మారా? నమ్మారా? యేసుక్రీస్తు వచ్చి ప్రత్యక్షమైతే దెయ్యం అనుకున్నారట. మగ్ధలేని మరియా తెల్లవారుజామున వెళ్ళిపోతుందండి, ఆవిడ వేరు, ఈ మరి ఆ మరి ఒకటి కాదు, తెల్లవారుజామున వెళ్ళిపోతుందండి సమాధిలోకి వెళ్తుంది. సమాధిలోకి వెళ్ళేసరికి సడన్గా తెల్ల వస్త్రాలు ధరించుకుని ఒక దేవదత కనబడుతుంది. అమ్మటిని ఏమైపోలే, ఒక్కడితే ఉంది, ఒంటరిగానే ఉంది, భయపడిపోలా, అమ్మటిని భయపడాలే లేదా? ఆవిడ భయపడిపోలే, కానీ శిష్యుల దగ్గరకు అందరూ ఒక ప్రాంతంలో ఉండి తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తుంది. యేసుక్రీస్తు సడన్గా ప్రత్యక్షం అయ్యేసరికి ఇలా భయపడ్డారట. ఆవిడ భయపడలేదు, శ్మశానంలో ఉంది, సమాధిలో ఉంది, సమాధిలో ఉన్నటువంటి యేసు ప్రభువుని చూడాలని వెళ్ళింది,
ఆయన శవానికి అత్తర పుయ్యాలని వెళ్ళింది. ఆయన శవానికి అత్తర పుయ్యడానికి వెళ్ళింది, దేని పుయ్యడానికి వెళ్ళింది చెప్పలే, దేని పుయ్యడానికి వెళ్ళింది? ఆయన శరీరానికి పుయ్యడానికి వెళ్ళిందా, సమాధి పుయ్యడానికి వెళ్ళిందా? మరి మన వాళ్ళు దేనికి వెళ్తున్నారు? చూసారా, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి, తెలిసిన ఆవిడ ఎందుకంటే మా పిన్నే. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, సంవత్సరానికి అంటే ఫస్ట్లో వచ్చేది, వచ్చేమనిదంటే బాబు చిన్నాన్ దగ్గరికి వెళ్తారా అనేది. చిన్నాన్న ఎక్కడ ఉన్నాడు చిన్నమ్మ, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా చచ్చిపోయి, నువ్వు మళ్ళీ చిన్నాన్న అంటున్నావు ఏంటని అంటే సమాధి దగ్గరికి రా అనేది. సమాధి దగ్గరికి అయితే నడి అనేసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత సమాధికి పూల దండలు వేసేవారండి, సమాధికి అత్తర పూసేవారండి, సమాధికి అగ్రతలు ఎన్నికేవారండి, సమాధిని శుభ్రం చేసేసేవారండి. అప్పటి వరకు మొత్తం ఒకటి రెండు అందులోనే వెళ్ళేవారు. అక్కడ అవన్నీ మొత్తం శుభ్రపరిచేసి ఎల్ల వేసేసి, అవసరమైతే టైల్స్ వేసేసి, దండలు వేసేసి, అన్నీ వేసేసి వేసిన తర్వాత నేను ఒక వీడియో తీసానండి, నిజంగా మత్తిపోతుందండి మీకు నిజంగానే. ఏంటనుకుంటున్నారు, సమాధి మీద అతను బాగా ఇష్టమైన కూరెట్టారండి. తింటాడా? ఇంకోటి ఏంటి తెలుసా, సిగరెట్ పెట్టారు, సారా ప్యాకెట్ పెట్టారు. ఏమండి, అక్కడ మళ్ళీ పాస్టర్ గారు వచ్చారండి ప్రార్థన చేయడానికి. ఆయన చచ్చిపోయినప్పుడు వెళ్ళాను, ఎందుకంటే మా చిన్నాన్న కదా వెళ్ళాను. ఆయన ఎప్పుడూ చర్చికి వెళ్ళలేదు, బాప్తిష్యం తీసుకున్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు. పాస్టర్ గారు అబద్ధం ఆడేశాడు, తీసేసుకున్నాడండి అన్నాడు. సర్లే అయితే తెలిసి పెట్టి తీసుకొచ్చారు, పెట్టి తీసుకొచ్చిన తర్వాత పెట్టిలో పెట్టేశారు, గట్టిగా దింసతో కొట్టేశారు, మళ్ళీ లేకూడదు ఇంచుమించు 7 అడుగులు తీసేశారు. తీసేసిన తర్వాత గట్టిగా మళ్ళీ మట్టి కూరేశారు, కూరేసి అక్కడ చూడండి మొత్తం జనం అందరూ చుట్టూరు ఉండి ఆ రోజు మాత్రం గట్టిగా పిడికిలతో గుద్దేస్తూ ఉంటారు. గుద్దేశారు, పెద్ద టైల్స్ వేసేసారు. వేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే మొత్తం అక్కడ కప్పేశారు. కప్పేసిన తర్వాత అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో వాళ్ళు దండలు వేస్తున్నారు. ఈ దండలు వేస్తున్న సందర్భాన్ని ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, సమాధిలో ఉన్న శవానికి దండ వేస్తున్నారా, సమాధి మీద వేస్తున్నారా? చూసారా ఏమండి, సమాజం ఏ స్థితికి వెళ్ళిపోతుందో చూడండి ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ పొరపాటున సమాధిలో ఉన్నవాడు లేచి ఆ కూర తిన్నాడు అనుకోండి, ఉంటారా ఒకలైనా అక్కడ? ఎట్లా ఆవిడ ఉంటుందా, ఎట్ని పెద్ద మనిషి ఉంటుందా? అంటే శవాన్ని ఎందుకు పోస్తారో విషయంలోకి వచ్చేస్తే ఎందుకు టైం లేదు. శవానికి అత్తర పోస్తుంది, శవం మీద ప్రేమ అనుకుంటున్నారా? శవం మీద ప్రేమ కాదు కాదు సుమా, చూడండి బతుకున్నప్పుడు పొరపాటున భర్త పౌడర్ రాసుకుని బయటికి వెళ్తున్నాడు అనుకోండి, ఇలా చూస్తుంది చూపులు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి ఏంటి అత్తరేటి అంటది. చచ్చిపోయిన తర్వాత ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తే దెబ్బ మొత్తం ఆయన మీదే చేస్తుందండి, అత్తర్లన్నీ తీసుకొచ్చేస్తారండి. అప్పుడు అడగదేటండి, ఎందుకు పోతున్నావు? ఈ చెడు కంపు మనకి రాకుండా, శవపు కంపు మనకు రాకుండా ఏం చేస్తారో, అత్తరు పోస్తారు కదా. కానీ యేసుక్రీస్తుకు అత్తరు పూసినటువంటి ఒక స్త్రీని తీసుకొస్తున్నాను. ఇప్పుడు ప్రభు చనిపోయిన తర్వాత అత్తరు పోస్తాకి మగ్ధులైన మరి ఎలాగ వెళ్ళిందా? కాదు 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 కాదు, ఆయన బ్రతికుండగానే లోకమంతా ఈ సువాసన వెదజల్లడానికి ఈ సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడికి సైతం వెళ్ళిపోవటానికి యేసుక్రీస్తు మరణించక ముందే యేసుప్రభు యొక్క సమాధికి సూచనగా ఆమె అత్తరు పూసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అత్తరు పూసింది. ఒక మాట చెప్పు ముగించేస్తానండి, చిన్నప్పుడు మా అబ్బాయి చిన్నప్పుడు ఒక కోడి పిల్లని తీసుకొచ్చి పెంచుకున్నాడండి. అడు కోడిపిల్ల తీసుకొచ్చి పెంచుకున్న తర్వాత ఆడి దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, నానా నాన్న కోడిపిల్ల ఎందుకు పెంచుకుంటున్నారా అంటే, పండగ వస్తుంది కదా నాన్న, ఎందుకు నాన్న ఎందుకు పెంచుకుంటున్నావు నాన్న కోడిపిల్ల అంటే, పండగ వస్తుంది కదా నాన్న
అది పెద్దది అయ్యిందనుకో కోసేసుకోవడానికినాన్న. దేనికి నాన్న? కూర వండుకోవడానికి నాన్న. చూసారా ఈ మాట చెప్తారండి. మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి ఆ కోడు మాసం దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చూడండి, కోన్ కొట్టించుకుంటున్నప్పుడు ఆ కోన్ ఎలా తీసుకెళ్తామండి, తీసుకెళ్ళిన తర్వాత దాని తలకాయ తలకాయ ఇలాగా నరికేస్తారు, తలక కోసేస్తారు, కోసేసి చిన్న చిన్నది ఏదో ఉంటుంది దాంట్లో పడేస్తారండి, గిల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 
బాధపడుతూ ఒక్క 5 నిమిషాల్లో చచ్చిపోతుంది. అదే గిలకిల 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 కొట్టేసుకుంటుంది. ఎందుకో తెలుసా? మనకు ఆహారం అయిపోవడానికే. నిజం, అది ఎప్పుడైనా చూడండి, అది మనకు ఆహారం అయిపోవడానికే. నా యేసు ప్రభు 5 నిమిషాల్లో గిలగిలా కొట్టుకోలేదండి, గిలగిలా కొట్టుకోలేదు. సుమారు 6 గంటలు సిలువ మీద పడిన శ్రమ తలుచుకుంటే నా పాపం పోవడానికి, నన్ను పరిశుద్ధునిగా తయారు చేయడానికి, నన్ను ఒక పవిత్రమైనటువంటి స్థలంలో నిలబెట్టడానికి, పాపపు జీవితాన్ని స్వస్తి పలికించి పవిత్రమైనటువంటి జీవితంలోకి తీసుకురావడానికి కేవలం 5 నిమిషాల్లో గిలగిల కొట్టుకుని చచ్చిపోయినాడు కాదండి యేసు ప్రభు. నిజం, 5 నిమిషాల్లో గిలగిల కొట్టుకోలేదండి ఆయన. 6 గంటల శ్రమ, 6 గంటల బాధ అది ముందే తెలుసుకుందే. ఈ సువాసన లోకమంతా విస్తరించాలి, ఈ పరిమళ వాసన లోకమంతా వెదజల్లాలి. నిజం ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ పాపపు స్త్రీ వెళ్ళి అడుగు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుస్తుందండి, ఏడుస్తుంది. ఆయన చూస్తే ఏడుపు వస్తుందండి, ఏడుపు వచ్చేస్తుంది ఆయన చూస్తుంటే. ఎందుకో తెలుసా? ఒకప్పుడు పాపపు జీవితం నాది, ఒకప్పుడు వేశ్యాగృహములో భయంకరమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్న ఈ బ్రతుకులో, నా బ్రతుకు భయంకరమైన బ్రతుకులో నుంచి నన్ను పుణ్యతురాలుగా చేశాడు, నన్ను పరిశుద్ధురాలుగా తయారు చేశాడని ఆవిడ ఏడుస్తుంది. కానీ మనం ఎప్పుడైనా ఏడుస్తామో చెప్పండి ప్రియమైన వాళ్ళరా. ఒకసారి మీ పూర్వపు స్థితి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఏ రోడ్ల మీదో ఏ పక్కనో ఫుల్గా తాగేసిన తర్వాత కక్కేసుకున్న తర్వాత అందులోనే పడుకునే నీ బతుకులో ఈరోజు నిన్ను తీసుకొచ్చి దేవుని సువార్తను ప్రకటించడానికి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు అంటే ఆ బ్రతుకుని దేవుడు ఇచ్చినందుకు నాకు నా జీవితం. ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్న నా బ్రతుకు ఈరోజు ఇలాంటి స్థాయిలోకి తీసుకొచ్చాడు అంటే కేవలం ఆయన దయ కాదా? చెప్పండి ప్రియమైన వాళ్ళారా. ఇంకా ఉందండి, మరియమ్మ అందుకే ఏడుస్తుంది ప్రియమైన వాళ్ళరా. అందుకే ఒకప్పుడు పాపపు స్థితి, నోవాహు గారి కాలంలోకి వెళ్ళినప్పుడు ఆనాడు పాపులను అందరినీ చంపేసినట్లు ఈరోజు పాపులను అందరినీ చంపేస్తే ఒక్కడు మిగలడు. కానీ బాప్తీష్మ అనే పేరుతో మన పాపాలన్నీ నీటిలో ముంచేసి మనలో ఉన్న పాపాన్ని చంపేయడానికి ప్రభు పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి ప్రియమైన వాళ్ళరా. అప్పుడే నీకు బైబిల్ అర్థమవుతుంది. ఆలోచించండి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. నిజంగా ఈరోజు చాలా బాధేస్తుందండి. ఎందుకో తెలుసా? మళ్ళా ఈ మొక్కలు సంవత్సరం వరకు కనబడవండి. సంవత్సరం వరకు ఈ యొక్క ఆధ్యాత్మిక సదస్సు మళ్ళీ కనబడదు ప్రియమైన వాళ్ళరా. నిజం, ఈ 5 రోజులు మన పిల్లలతో పరలోకపు వాతావరణముతో, పరలోకపు ఆలోచనలతో, దేవుని గూర్చినటువంటి అనేకమైన సందర్భాలు సంవత్సరం అంతా కూడా ఛార్జింగ్ పెట్టి పంపిస్తున్నామంటే, బయటికి వెళ్ళిన తర్వాత పాపం చేస్తే నీ అంత దుర్మార్గుడు ఎవరు ఉండడు. వద్దు, పాపంతో మనకు సంబంధం వద్దు, వదిలేద్దాం పాపం, వదిలేద్దాం ఈ పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు వదిలేద్దాం. దేవుని కోసం యథార్థంగా బ్రతుకుదాం. బ్రతుకుతే క్రీస్తు కోసం యథార్థంగా బ్రతుకుదాం. నిర్ణయం తీసుకుని వెళ్ళండి. దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ పిల్లలకు ఈ మాటలు చెప్పించడానికి నిలబెట్టవు తండ్రి. ఎక్కడో నీచమైన బ్రతుకు బ్రతుకుతూ
భయంకరమైన తాగుడు జీవితాన్ని జీవిస్తూ తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మా జీవితాలను ప్రభువా ఇదిగో నాయనా నీ వాక్యం వినే అదృష్టాన్ని మాకు కల్పించావు, నీ వాక్యం చెప్పే అదృష్టాన్ని కల్పించావు నాయన. నువ్వే కానీ మమ్మల్ని రక్షించకపోతే, నువ్వే కానీ సిలువలో మా కొరకు యాగం అవ్వకపోతే నాయన మా జీవితాలు ఎక్కడుండే తండ్రి. అది జ్ఞాపకం చేసుకుని పాపపు జోలికి వెళ్లకుండా నాయన బాప్తిష్మ అనే పేరుతో మాలో ఉన్న పాపాలను ప్రభు చంపేశామని జ్ఞాపకం చేసుకుని మా జీవితంలో పాపాలు అనేవి ఎప్పుడు కూడా నాయన చేయకుండా, ఒకవేళ చేస్తే అవి నీ చేతులకు శీలలని గమనించి తండ్రి మేము ఆడే ప్రతి అబద్ధం నీ యొక్క శిరస్సుకు ముళ్ళ కంచెలని తెలుసుకుని తండ్రి మా మోహపు చూపులను ప్రభువా విడిచిపెట్టి తండ్రి నీ వాక్యం వింపు మా మనసు మళ్లించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి, నీ కృపను దయచేయండి, నీ పిల్లలను క్షేమంగా నాయన మంచి వాతావరణంలో చక్కని వాతావరణంలో అనేక మంది త్యాగజనుల యొక్క ప్రార్థనలో నాయన అనేక మంది నాయన ఇంత త్యాగంలో ప్రభువా కూర్చోబెట్టి ఉన్నావు తండ్రి. పిల్లలు ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభు, ఆహారాన్ని వడ్డించడానికి వాళ్ళు పడుతున్నటువంటి ప్రాకుల్లాట ప్రభు, చిన్నపిల్లలు కూడా సైతం తండ్రి, చిన్నపిల్ల సైతం తండ్రి ప్రతి విషయాన్ని కూడా ప్రభు చక్కగా విశదీపరిచేటట్లుగా తండ్రి ఆ ఎగ్జిబిషన్లో ప్రభు ఏదో విధముగా వాళ్ళకు సువార్త అనేది అందాలి, వాళ్ళ మనసులు మారాలనేటువంటి ఆలోచనే ప్రభు. పిల్లలకు ప్రతిఫలాన్ని దయచేయండి, విజయప్రసాద్ రెడ్డి అన్ని విషయంలో జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడైనా ఎప్పుడైనా ధైర్యంగా మాట్లాడడానికి సంఘ ప్రార్థన ఖచ్చితంగా ఉండే గొప్ప ధన్యత మాకు అనుగ్రహిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామంన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అల్లా.